ఇన్నాళ్ళు నా కొడుకును విడుదల చేయించుకోవడం కోసం ఆ మసుని నా గుప్పిట్లో ఇరికించుకుని ఉంచితే వాడిని ఆ విద్యకి అప్పగిస్తారా మీరు? మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ రాత్రికల్ మన కళ్ళల్లో కారం తల్లి తన ఛాలెంజ్ నిలబెట్టుకుంటున్నాడు అన్నమాట. మిమ్మల్ని నమ్మకం లాపలేదు. ఈ రఘురాం దోవకు అడ్డు నిలబడడం సాగును ఆహ్వానించడమేనని ఆ విజయ్కి తెలిసి వచ్చేలా చేస్తాను. ఆ ఇడియట్ తిరిగి తలపలేని విధంగా దెబ్బతీసుకుంటుంది. అసలు నాకు ఇంత అవమానం జరగడానికి కారణాలు ఆ విజయ్ని ఇంటికి తెచ్చావు, వాడిని గురించి పూర్తిగా తెలిసినలా చేశావు. మరాయి వాడితో చేతులు కలిపి కన్న తండ్రికి తోపట్టిన వాడికి దోహం చేస్తావా? ఆ విజయ్ నీడ నీ మీద పొరంతోడు. పొరపాటైపోయింది బాబు. పర్వాలేదు, బిడ్డను తిరిగి నాకు అప్పగించావు. నీకు ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో తెలియటం లేదు. ఏమిటమ్మా? నా పేగు తెంచుకు పుట్టిన వాడమని నా అంత ఎదిగిన బిడ్డకు చెప్పుకోవలసి వచ్చిన దురదృష్టవంతురాలయ్యా నేను. మీరనేది? అవును విజయ్, నీ అవ్వాలి బాబు. అవును విజయ్, ప్రభుత్వ అవస్థ వచ్చింది. డాడీతో వస్తున్న గోపాలం గారిని గుర్తించారు. మీ అమ్మగారి విజయ్. ఇన్నాళ్ళు నా కన్న ముందున్నది నా కన్న తల్లి అని తెలుసుకోలేకపోయా. అడుగు దూరంలో ఉన్నా అమ్మా, నీ పిలుపుకు దూరమై రోజులు గడిపానమ్మా. దేవుడు నన్నులా మిగిల్చింది. నిన్నులా చూసుకోవడానికేనేమో నాయన, సమర్థుడైన బిడ్డను చూసుకుని మురిసిపోవడానికేనేమో. ఉయ్యాల్లోని బిడ్డని ఇంత వాణ్ణి చేసి నాకు అప్పగించిన గోపాలానికి నా జీవితాంతం ఊడిగించేసిన ఈ రుణం తీరదు నాయన. గోపాలం బాబా ఎక్కడికి వెళ్ళాడమ్మా? గుడికి వెళ్ళాడు బాబు. మనని కప్పేసిన కష్టాలు తీరిపోయిన ఈ శుభ సందర్భంలో దేవుడికి పూజ చేయించి వస్తానని వెళ్ళాడు. తలతో పగలగొట్టాలని ప్రయత్నించావు, ఆఖరికి తల పగిలే స్థితికి వచ్చావు.
నాంతట నేనే రైలు కింద పడి దిక్కులేని చావు చచ్చేలా చేస్తానని నాతో ఛాలెంజ్ చేస్తావా? ఆఖరి బెట్లో ఓడిపోయావు మిస్టర్, గెలుపు నీది కాదు నాది. ఆ గుర్రాలని పాలిట యమదూతలు. గుడ్ బాయ్ మిస్టర్ విజయ్. వరకు చావబోతున్న నీకు ప్రాణదానం చేసిన మా నాన్నగారు, పెళ్లి కూతురు కాబోతున్న మా అక్కగారిని, అమాయకుడైన మా అన్నగారిని నువ్వు పొట్టన పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఈ అభ్యర్థన నీకు కనిపించలేదా? వాళ్ళ స్వరంలో ఈ ప్రార్థన నీకు వినిపించలేదా? చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా నువ్వు నరక యాత్ర అనుభవిస్తూ చావాల్సింది. చావు చావు. తల్లి నాకు తండ్రిని కూడా లేకుండా చేయటం విజయ్, ప్లీజ్ విజయ్. విజయ్, నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియట్లేదు విజయ్. అరే స్టూపిడ్, తెలిసి నువ్వు ఎన్ని లక్షల పాపాలు నేరాలు చేసినా తెలియకుండానే ఒక మంచి పని చేశావురా. పాపం అంటే ఏమిటో తెలియని అమాయకురాలైన బిడ్డను కన్నావు. ఈనాడు నువ్వు బ్రతకటానికి కారణం నీ గొప్పతనం కాదురా, నీ బిడ్డ మంచితనం. నీకు ఆనాడే చెప్పాను గుర్తుందా, నీ పాప ప్రకటన నా చేతుల కంటకూడదని. నిన్ను శిక్షించటానికి తట్టమే ఉందిరా. జేమ్స్ అనబడే ఈ ముద్దాయి గతంలో చనిపోయినట్లు నాటకమాడి ప్రభుత్వాన్ని మోసగించి రఘురామ్ అన్న మారు పేరుతో అనేక హత్యలకు కారకుడైనట్లు, మధు అనబడే బాలుణ్ణి అపహరించినట్లు నిస్సందేహంగా రుజువు చేయబడింది. సదరు ముద్దాయి జేమ్స్ కొడుకైన సురేష్పై మోపబడిన హత్యా నేరం ప్రాసిక్యూషన్ సాక్షుల ద్వారా రుజువు చేయబడింది. మొదటి ముద్దాయి రఘురామ అనబడే జేమ్స్కు ఐపీసీ 302, 365, 420 సెక్షన్ల ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష, రెండవ ముద్దాయి సురేష్కి ఐపీసీ 420, 302 సెక్షన్ల ప్రకారం ఉరిశిక్ష విధించటమైనది. నిన్ను ఛాలెంజ్ చేసి ఎవరూ గెలవలేరని ఒప్పుకుంటారు, కానీ నువ్వు గెలవలేని ఛాలెంజ్ వచ్చేస్తావు. ఏమిటి సార్? మా అరుణను వదిలి నువ్వు ఒక క్షణం కూడా ఉండలేవన్న ఛాలెంజ్. సార్ ఓడిపోతారు సార్, మీ అమ్మాయి అరుణను వదలి నేను ఉండగలను సార్. అలా అనుకోను. సార్ చూశారా, ఈ ఛాలెంజ్లు కూడా గెలుపు నాదే. మొత్తానికి అప్పీల్ లేకుండానే కేసు గెలిచేసావయ్యా. అసలు విజయరామని నీ పేర్లోనే ఉండయా విజయం? విజయరాము కాదు, ఛాలెంజ్ రాముడే.
ఆగండి, ఇక్కడ మీ స్టోరీ చెప్పుకుని మీరు నవ్వుకుంటుంటే వీరు నైన్ క్లోర్ స్టోరీ మొదలెట్టాడు. ఎవరు సార్? అదేనండి లవ్ స్టోరీ. కృష్ణకృష్ణ అదే కమిట్ అయిపోయాడు, అందుకే కడిగేద్దాం నేను ముందుకు తీసుకొచ్చాను. అదేనండి మా అమ్మాయిని అతనికి ఇచ్చి కాళ్ళు కడిగేద్దామని. ఏం పోయింది కడిగేయండి సార్. అయితే ఆలస్యం ఎందుకు? వెంటనే మీ చిట్ పట్ మంత్రం చదివి ఓ పిల్ల నీళ్లు తెప్పించండి. చిడట్ పడట్ పట్ పట్ పట్.